డిబేట్ కంప్లీట్ చేశాడు, అభినందిద్దాం, తప్పులేదు. కానీ ఎందుకు మీకు 500 డిబేట్లు వచ్చాయి? 5 సంవత్సరాలు పూర్తిగా డబ్బులు సంపాదించుకొని అధికారాన్ని అనుభవించి వాళ్ళేమో వెళ్ళిపోయారు. నువ్వేమో పాపం 5 సంవత్సరాలు అదే వైసీపీ మీద పోరాటం చేస్తివి, మనం ఇద్దరు కలిసి డిబేట్ చేస్తివి, వైసీపీ వాళ్ళని ఎండగడితివి, లాస్ట్ కు పాపం మళ్ళా నువ్వే వచ్చి అదే వైసీపీని పుదానేసుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. నీకు మంచి లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంతో పాటు స్ట్రెయిట్ గా లక్ష్మణ్ ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్. నేను ఇందాక మా లక్ష్మణ్ దళితుల పక్షాన మీరెందుకు మాట్లాడరు, దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మంచిది, దళితులు అన్నగారిన వర్గాలు కాబట్టి వాళ్ళ పక్షాన ఎవరైనా మాట్లాడాలి, తప్పు లేదు. కానీ 5 సంవత్సరాల కాలంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని ముద్ర వేసి చంపేశారు. ఆ రోజు దళితుల గురించి మాట్లాడలేదే. అచ్చన్న డాక్టర్ అచ్చన్న చంపేశారు. మాకు మదనపల్లిలో రామకృష్ణ రిటైర్డ్ జడ్జి పాపం, అతన్నైతే ఇబ్బంది పెట్టారంటే ఈ రోజు కూడా అది తలుచుకుంటే కంట తడిపెట్టాల్సిందే. ఇదే తిరుపతిలో సురేంద్రనాయుడు గారు అతన్ని ఎక్కడ నిలబడుకొని డ్రైవర్ సుధాకర్ ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఆ సుధాకర్ మాట మాట్లాడలేదు. మీరు మాట్లాడాలి కదా తమ్ముడు, మీరు మాట్లాడాలి. లక్ష్మణ్ గారిని ఈ రోజు దళితుల పచ్చి పాతి అంటే ఎట్ట తమ్ముడు? న్యాయం కాదు కదా తమ్ముడు. సురేంద్రనాయుడు గారు, లక్ష్మణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి ముఖ్యమంత్రి ఇందాక ప్రకటన చేశారు. అనకాపల్లి జిల్లాలో మిట్టలు రెడీగా ఉన్నారు, లక్ష్మీ మిట్టలు స్టీల్ ప్లాంట్ పెట్టడానికి. సో ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ మీకు చూపిస్తున్న గవర్నమెంట్, అంటే సకారాత్మకంగా పయనిస్తున్న గవర్నమెంట్ మీద మీకు ఈ చిల్లర ఆరోపణలు చేసుకోవడం తప్పించి మీకేం మిగలలేదా? వాసుదేవి గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, ముందుగా వీళ్ళు రిషికొండ గురించి మాట్లాడారు. అవును, రిషికొండ సబ్జెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సింది. మీ దగ్గర వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే చేయాల్సిందే. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి శాతన అయితే వాళ్ళు ఏం చేయాలనుకుంటారు చేసుకోమనండి, చేసుకోమని చెప్తున్నా. దానికి వాళ్ళకి శాతన కాదు. వాళ్ళకి ఆయన అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఒక వ్యక్తి విలాసవంతమైన జీవనం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సార్ ఖచ్చితంగా. అంటే మీరేమైనా శాస్తవా? మీరు 40 ఏళ్ళు పరిపాలిస్తారా? వాసుదేవ్ గారు మీకోసం కట్టుకున్న వాసుదేవ్ గారు ఈ రోజున 430 కోట్లు పెట్టి కట్టినటువంటి రిషికొండ మీద ఉన్న ప్యాలెస్ అవనండి, అది ఏ ఆ భవనాలు అవనండి, అవి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన ఉండడానికి కట్టుకోవాలి, ఆయన ఉండడానికి కట్టుకోవాలి. ఇది ప్రభుత్వ కట్టడాలు, ప్రభుత్వ కట్టడాలు. ఎవరైతే ఒక రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ పెద్ద పెద్ద హోదా గల వ్యక్తులు వచ్చేటప్పుడు విడిది ఇల్లు ఇవ్వడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాలు వినండి సార్ వినండి. సీఎంఓ ఆఫీస్ కు వినియోగించడానికి కట్టారు. మీకు శాతన అయితే మేము అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉండమనండి, మీకు శాతన అయితే అక్కడి నుంచి పరిపాలన చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని. అది వృధా కాదు కదా? మీకు కళ్ళకు ఎదురుగా కనబడుతూ ఉంది మీ ప్రతి రూపాయలు. ఈ రోజు చెప్తా ఉన్నారు, ఈ రోజున తెలంగాణలో కట్టిన సచివాలయానికి ఆగండి సురేంద్రనాయుడు గారు, ఒక నిమిషం సురేంద్రనాయుడు. తెలంగాణలో కట్టిన సచివాలయానికి మోడీ గారు కట్టిన సచివాలయానికి పూపేస్తూ ఉన్నారు. ఈ రోజున అమరావతిలో మీరు 2017లోని 2680 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీరు కట్టినటువంటి భవనాలు ఏంటండి? రేకుల సెట్లు కట్టారు సార్ అక్కడ, కనీసం 500 కోట్లు కూడా మీరు మాట్లాడాలి.
వరదలు వస్తే వాసుదేవన్ గారు 560 కోట్ల రూపాయలు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే సిగ్గుండకి ఇప్పుడు కూడా వరద బాధితులు ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేస్తూ ఉన్నారండి. వీళ్ళు ఏం చెప్పుకొచ్చారు కొవ్వొత్తులకి 23 కోట్లు అడి అమ్మ డ్రోన్లకి 5 కోట్లు మరి వేరే దీనికి అగ్గిపెట్టలకు 23 కోట్లు పులిహోర ప్యాకెట్లకు 360 కోట్లు అన్ని లెక్కలు చెప్పారు సార్. వాళ్ళ సొంత కార్యదర్శి రవీంద్ర కార్యదర్శి సిసోడియా కూడా 5 స్టేట్మెంట్ ఇచ్చాడంటే హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అనగానే సత్యప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంటే నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ ఇస్తారు కానీ మీకు లెక్కలు తెలియదు. వాసుదేవన్ గారు వీళ్ళు ఖర్చు పెట్టింది 130 140 కోట్లు అయితే మిగతా 400 కోట్ల రూపాయలు స్కామ్ ఇది చంద్రబాబు నాయుడు గారి జోబులకి కోటి నరబట్టి కట్టారంటండి ఎవరు సొమ్మండది ఇక్కడ ఎక్కడ కరకట్ట పై ఉన్న ఇల్లు నిన్ననే 2.5 కోట్లు పెట్టి దానికి ఎక్స్పెన్సెస్ చేయడం సెక్రటరీకి 83 లక్షలు అక్కడ సీసీ కెమెరాలకి 74 లక్షలు ఎవరు సొమ్మంటే మీరు సంపాదించిన హెరిటేజ్ వచ్చిన డబ్బుల మీరు అధికారంలోకి రాగానే 1000 కోట్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కట్టినటువంటి కంచి ఆయన సంపాదించిన డబ్బులు ఎక్కడ కూడా గవర్నమెంట్ డబ్బులు వినియోగించలా ఆయన 13 కోట్లు ఖర్చు పెట్టాడా 15 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు మీ డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు కాదు తీయండి తీయండి ఆర్టీఆర్టీ పెట్టండి ఆర్టీఆర్టీ పెట్టి తీయండి మీరు దొంగల ఎక్కడని చెప్తారు మీ దగ్గర ఇంట్రెస్ట్ లేదు ఏ మాట్లాడతారు మీద అర్థం కావట్లా అలాగే వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఒక్క నిమిషం సార్ మేము అధికారంలో సార్ నాకు వాసు గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అవ్వండి మేము అధికారంలో రాగానే 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాం 9 పోర్ట్లు అలాగే 17 మెడికల్ ఇంజనీర్ కాలేజీలో ఏడు ఇప్పుడు ఇన్కంప్లీట్ లో ఉన్న అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక్క నిమిషం సార్ మళ్ళీ దగ్గర స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఉండి ప్లాంట్ కాపాడుకోలేదు మనం కాపాడలేకపోయాము విన్నాను సార్ స్టీల్ ప్లాంట్ మనం కాపాడలేకపోతే.